ధాంగడ్ సేటు వాళ్ళ ఊరిలో పిసినారి సేటు. అతని పిసినారితనం గురించి ఊరంతా ఢంకా బజాయిస్తుంటారు. అతని తమ్ముడు చనిపోతే దహన సంస్కారాలు కూడా చేయనని కూర్చున్నాడు. పైగా హాస్పిటల్ నుంచి తన తమ్ముడి శవాన్ని తీసుకురావడానికి కూడా నిరాకరించాడు. దాంతో అతని తమ్ముడి బామ్మర్ది ధాంగడ్ సేట్ దగ్గరికి వచ్చాడు. చూడు బావా, ఇప్పటి వరకు జరిగింది చాలు. మా బావ ఆత్మశాంతి కోసం కనీసం దహన సంస్కారాలు చేయండి, లేదంటే అతని ఆత్మకు ముక్తి కలగదు, అతను ఇక్కడే తిరుగుతూ ఉంటాడు. హా, తిరగని వాడు బతుకున్నప్పుడు ఒక్క పైసా కూడా జమ చేయలేదు, ఒక్క పని చేయకపోతుండే. ఆ అక్కడిక్కడ తిరగని సచ్చిన తర్వాత కూడా తిరుగుతున్నాడంటే మంచిదేగా, అలా అయితే బతుకున్నట్టేగా అతను. అప్పుడు అతని తమ్ముడి భార్య అన్నది, ఏ మాటలు మాట్లాడుతున్నారు? ఇక్కడ దయ్యాలు కొంపలైపోతే మనమేంటి వీధిలో ఉండాలా? ఏంటి మీరు ఇలా అంటున్నారు? నాకైతే దయ్యాలతో భూతాలతో ఉండటం ఎటువంటి అభ్యంతరము లేదు. మీ తమ్ముడు దయ్యం కంటే అద్వానంగా ఉంటాడు, నేనైతే దయ్యంతో ఉంటాను. మీ గురించి ఆలోచించుకోండి బాగా. అలా చెప్పి ధాంగడ్ సీట్ అతని గదిలో పడుకోవడానికి వెళ్ళాడు. సరే, అలాగైతే మీరు అలా అంటున్నారు కదా, నేను ఇప్పుడే మా ఇంటికి వెళ్ళిపోతాను, మీరు ఇక్కడే ఉండండి. అదేదో చిన్న పిచాచ్ ఒకటి వచ్చింది ఇంట్లోకి అన్నారు కదా, దాంతోనే ఉండండి, దాంతోనే సంసారం చేసుకోండి. అరే, మీరు ఇష్టం వచ్చిన దగ్గరకు పోయి సావండి, నన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వండి ఇప్పుడు. అలా అంటూ ధాంగడ్ సేట్ పడుకున్నాడు. శరీరం అంతా ఆదమరచి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. అప్పుడెవరో అతను కప్పుకున్న దుప్పటి లాగుతున్నట్టు అనిపించింది. దాంతో సేట్ భయపడిపోయాడు. ఎవరు నువ్వు? అప్పుడే అతని బెడ్ గాల్లోకి లేచింది. ధాంగడ్ సేట్ భయపడుతూ గట్టిగా అరిచాడు. అరే, బహుశా నా తమ్ముడి ఆత్మ అనుకుంటా. ఒరే తమ్ముడు, నన్ను క్షమించు, నన్ను కిందికి దింపు. నాకు ఈశ్వరే చావాలని లేదు, నీ దహన సంస్కారాలు చేస్తాను. అప్పుడే ఒక భయంకరమైన గొంతు వినిపించింది. నా దహన సంస్కారాలు ఎందుకు చేయలేదు అన్నా? అరే తమ్ముడు, నన్ను తొందరగా కిందకి దించు, నీ దహన సంస్కారాలు చేస్తాను. లేదంటే నీది నాది కలిపి ఇద్దరిది దహన సంస్కారాలు చేస్తారేమో, వదులు. అప్పుడు బెడ్ మెల్లగా నేలపైకి వచ్చింది. ధాంగడ్ సేట్ పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టుగా అనిపించింది. వెంటనే బయటకు వచ్చి సోఫాలో కూర్చున్నాడు. నా తమ్ముడి ఆత్మ వెళ్ళిపోయినట్టుంది. అమ్మ, నా ప్రాణాలు కాపాడావు దేవుడా. బతుకున్నప్పుడే నన్ను అడుగు ఒక్క రూపాయలేదు, చచ్చాక ఏమిస్తాను అడిగి. కొన్ని రోజులు నేను ఈ ఊరి వదిలి వెళ్ళిపోతాను, దాంతో నేను దాన సంస్కారాలు చేయడం తప్పించుకోవచ్చు. కొన్ని నీళ్ళు తాగాలి. అప్పుడు అక్కడ జరుగుతున్న సంఘటనను చూసి భయపడిపోయాడు. పక్కనే ఉన్న టేబుల్, దానిపైన గ్లాసులో ఉన్న నీళ్లు మెల్లగా జరుగుతూ అతని వైపు రాసాగాయి. అతను మళ్ళీ అరుస్తున్నాడు. తమ్ముడు, నువ్వు అప్ప నుంచి ఇక్కడే ఉన్నావా? ఏదో నిద్ర అప్పులు అలా అన్నాను, ఏమనుకోకు, నేను చేస్తాను. అప్పుడే ఒక శబ్దం వినిపించింది. ముందు నీళ్లు తాగు అన్నా. అదే, నువ్వు ఎలాగో నాకు నీళ్లు తాగడానికి ఇచ్చావు, కానీ నేను ఒక మాట చెప్తా విను. నువ్వు దయ్యాని అయినా అయి ఉండొచ్చు, భూతాని అయినా అయి ఉండొచ్చు, కానీ నా నుంచి నీకు ఒక్క రూపాయి కూడా రాదు. మళ్ళీ ఆ శబ్దం వచ్చింది. నాకేమివ్వకు అన్నా, నా దహన సంస్కారాలు చేయడానికి నా భార్యకు ఇవ్వు, లేదంటే నేను ఇక్కడే తిరుగుతాను దయ్యంగా మారి. అరే తమ్ముడు, జీవితంలో ఈ మొదటిసారి నువ్వు మారావు, దయ్యంగా మారావు, కానీ అస్సలు విలువ లేని దయ్యంగా మారావు. అది కూడా మన ఇంట్లోనే తిరుగుతున్నావు. నిన్ను దయ్యం ఉద్యోగంలో నుంచి తీయించేస్తాను. మాటలైతే పెద్ద పెద్దవే మాట్లాడుతున్నావన్నా, కానీ దాంతోపాటు చిన్న చిన్న నోట్లను కూడా ఖర్చు పెట్టు, నువ్వింకొన్ని రోజులు బ్రతుకుతావు. నువ్వు బతుకున్నప్పుడు కూడా నా డబ్బు మీదే నీకు కన్ను ఉండేది, నువ్వు చచ్చాక కూడా నా డబ్బే కావాలనుకుంటున్నావు. నువ్వు బతికితే సస్తే నాకేంటి? నువ్వు ఇలాగైతే అస్సలు వినవన్నా. అప్పుడు ధాంగడ్ సేట్ ముందు ఒక భయంకరమైన దయ్యం ప్రత్యక్షమైంది. ధాంగడ్ సేట్ ఊపిరాగినంత పనైంది. సోఫా మీద కూర్చున్న ధాంగడ్ సేట్ అకస్మాత్తుగా గాల్లోకి లేచాడు.
అలా గాల్లోనే ఫ్యాన్ లాగా గిరగిరా తిరగసాగాడు. దాంగడి సేట్ చాలా భయపడిపోయాడు. గట్టిగా అరుస్తున్నాడు, నన్ను కిందకి తిప్పు, నా కళ్ళు తిరుగుతున్నాయి. నీ వదిలే చెబుతుండేది ధ్యానుకొని బిగించమని, కానీ నేను పెట్టించలేదు. నువ్వు నన్నే ఫ్యాన్ గా చేసావు, నన్ను వదిలేయి. అరే మగవద్దుడా, కాపాడు. అప్పుడు ఆ దయ్యం చెప్పింది, ముందు నాకు మాట ఇవ్వు, నా భార్యకు దహన సంస్కారం కోసం డబ్బిస్తానని. అరే నన్ను వదిలేయి, నీ దాన సంస్కారానికి నేను డబ్బిస్తాను. నీకే కాదు మన వంశంలో ఉన్న అందరి దాన సంస్కారాలకు డబ్బు ఇస్తాను. అరే అయ్యా నన్ను కిందకు దించు. అప్పుడు ఆ సోఫా మెల్లగా నేలపైకొచ్చింది. ఆ దయ్యం అక్కడి నుంచి మాయమైపోయింది. పొద్దున్నే అతని తమ్ముడి భార్య మరియు భామర్ది ధాంగడ్ సేట్ ఇంటికి వచ్చారు. ధాంగడ్ సేట్ సోఫా మీద నిశ్శబ్దంగా కూర్చున్నారు. మీకే ఏమైందండి? మీ ఆరోగ్యము బానే ఉంది కదా? అరే బావా, అసలు ఏమైంది నీకు? గాలి ఏమైనా సోకిందా ఏంటి? పొరపాటుగా మా బావ దయ్యంగా మారి వచ్చాడా ఏంటి? అప్పుడే ధాంగడ్ సేట్ నోరు లేపాడు. బావ మడిది, నన్ను కాపాడు. మా తమ్ముడు నిజంగానే ఆత్మగా వచ్చాడు. అతని అంతిమ సంస్కారాలు ఖచ్చితంగా నేనే చేయిస్తాను, లేదంటే నన్ను చంపేసేలా ఉన్నాడు. అరే లేదా, అయ్యో దేవుడా, ఇంట్లో నేను చెప్పేది వినే వాళ్ళు ఎవరున్నారు? సరే ఒక 25,000 ఇవ్వండి, చేయవలసిందంతా చేపిస్తాను నేను. ఏంటి 50,000? పిచ్చి పట్టిందా మీకు? అరే అంతకంటే తక్కువ అయితే దహన సంస్కారాలే జరగవు అసలు. ఎవరి దహన సంస్కారాలు? అరే ఇప్పుడే చెప్పినావు కదా మీ తమ్ముడు ఆత్మగా వచ్చాడని. కానీ నాకు అప్పుడేం తెలుసు, అంతిమ సంస్కారానికి 50,000 అవుతాయని. నేను తమాషా చేశాను, మీరు నమ్ముతారో లేదో చూద్దామని చెప్పాను, కానీ మీరు చెప్పిందంతా నమ్మేశారు. మరి ఏంటనుకున్నారు? అమ్మయ్యా నేను రూమ్ లో వెళ్ళిపోతా, నాకు వేడివేడి చాయ్ పంపించండి. అలా అంటూ ధాంగడ్ సేట్ అతని గదిలోకి వెళ్ళాడు. 50,000 కావాలంట? ఎప్పుడైనా సంపాదించి చూసారా? 50,000 సంపాదించడం ఎంత కష్టమో. ధాంగడ్ సేట్ ఇవన్నీ ఆలోచిస్తుండగా అతని ముందు చూసి భయపడిపోయాడు. అతని ముందుకు చాయ్ కప్పు గాల్లో వస్తుంది. మళ్ళీ భయంకరమైన శబ్దం వినిపించింది. తీసుకో అన్న, చాయ్ తాగు. సేట్ అది విని భయపడిపోయాడు. నేను నీ చేతి నుంచి చాయ్ తాగను, నిన్న నీళ్లు తాగుతేనే నన్ను ఫ్యాన్ గా మార్చావు. అరే భగవంతుడా దయచేసి నన్ను కాపాడు. అలా గట్టిగా అరుస్తూ భయపడుతూ గదిలోంచి బయటకు వచ్చాడు. ఏమైందండి, మీరు ఎందుకు ఇంత భయపడుతున్నారు? అరే భగవంతుడా, ఏం లేదు, ఇదిగో మీరు మా తాళాలు తీసుకోండి, వెంటనే నా తమ్ముడి దాన సంస్కారాలు చేయండి. ఇద్దరూ డబ్బు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొద్దిసేపటికి సేట్ అతని గదిలో చాయ్ తాగుతున్నాడు. అప్పుడక్కడికి తన తమ్ముడు వచ్చాడు. అతని ముందు నిలబడ్డ తమ్ముడిని చూసి భయపడిపోయాడు. చేతిలోంచి కప్పు జారిపోయింది. నువ్వు ఎందుకు వచ్చావు? నీ దహన సంస్కారాలు నేను అప్పుడే చేయించాను కదా. అప్పుడు తమ్ముడు అన్న కాళ్ళు పట్టుకున్నాడు. అన్నా నన్ను క్షమించు, నేను బ్రతికే ఉన్నాను, నాకెలాంటి దహన సంస్కారాలు జరగలేదు. ఇదంతా మేము నీ నుండి డబ్బు రావడానికి చేశాం, నేను బాగున్నాను. నువ్వు బ్రతికే ఉన్నావా? క్షమించండి, నేను మా అన్నయ్య కలిసి ఈ ప్లానింగ్ అంతా చేసినాము, ఎందుకంటే మిమ్మల్ని నమ్మించాలి కదా. ఈ ఇంట్లో ఏ దయ్యాలు ఏమూ లేవని, అందుకే అండి. అర్థమైందా? అరే పర్వాలేదు, నా తప్పు నేను తెలుసుకున్నాను. నాలాంటి డబ్బుకు పియ్యి తినే వాడి దగ్గరే డబ్బులు వసూలు చేశారు మీరు.